ఏ అదేనా అదేనా 75 రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు శాశ్వత వికలాంగత్వం ఎవరికైనా వస్తే 8,11,000 మంది ఇంకా మన జిల్లాలో దీనిలో శ్రీధర్ రెడ్డి గారికి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ వారికి అందరికి నా నమస్కారం. ఈ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క జన్మదినోత్సవం. ఆయా మహానుభావుడు చేసినటువంటి కృషి మనం ఎప్పుడు మనం గుర్తించుకోవాల్సిన విషయం. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు 1942 విన్స్టన్ చర్చిల్ గారితో మాట్లాడేటప్పుడు, ఆయన లండన్కి వెళ్ళేటప్పుడు ఈ నాక్ నాకెట్ పగేది చెప్పినటువంటి విన్స్టన్ చర్చిల్ గారు పెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆయన ఏమంటారంటే, ప్రజలు రాబోయే తరాల వారు ఇటువంటి మహావ్యక్తి శరీరంతో ఈ భూ ప్రపంచంలో పుట్టాడంటే మనం నమ్మలేమని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి విన్స్టన్ చర్చిల్ గారు. సో ఆయన మాజీ ప్రధానమంత్రి గారు బ్రిటన్ అటువంటి మహావ్యక్తి మహాత్మా గాంధీ గారికి చెప్పినటువంటి మాటలు. ఆయన సందేశంలో అంటే స్వాతంత్ర సమరంలో ఎన్నో కార్యక్రమాలు చేసి మన మనకి స్వాతంత్రం ఇవ్వడంతో పాటు మనం జీవితం ఏ రకంగా బతకాలనే దానిపైన కూడా వారు ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. దానిలో ఆయన చెప్పే దానిలో మనకి నా జీవితమే సందేశం చెప్తూ దానిలో అతి ముఖ్యమైన భాగం ఏంటంటే వ్యక్తులు పరిశుభ్రతగా ఉండాలి, సమాజం పరిశుభ్రతగా ఉండాలి. వ్యక్తుల పరిశుభ్రత అంటే ఏంటంటే వ్యక్తిగతంగా మన ఆత్మ పరిశుభ్రంగా ఉండాలి, శరీరం పరిశుభ్రంగా ఉండాలి, శరీరంతో పాటు పరిసరాలు పరిశుభ్రతగా ఉండాలి. అది ఉన్నప్పుడే శుభ్రత అనే పదానికి అర్థం ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మన జిల్లాని మనం చూసుకున్నట్టయితే 2018 మార్చి 31 నాటికి మన జిల్లాలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అందరి వ్యక్తులకు కూడా టాయిలెట్ కట్టుకోవాలనే దానిపైన ఒక నిర్ణయం తీసుకోవడం ఈ రోజు మనం తీసుకుంటాం. ఎందుకు చెప్తున్నాం అంటే మన జిల్లాలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకున్నటువంటి 898 గ్రామ పంచాయతీల్లో కేవలం 191 గ్రామ పంచాయతీలు మాత్రమే స్వచ్ఛ గ్రామాలుగా ప్రకటించుకున్నాయి. ఈ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క జీవితాన్ని పురస్కరించుకుని ఈ క్లీన్లీనెస్ అనే కార్యక్రమాన్ని రాష్ట్రంలో మన రాష్ట్రపతి గారు గోవింద్ కోహ్లీ గారు ఈ రోజు గాంధీ గారు పుట్టినటువంటి కీర్తివంతులు పోర్ బందర్లో ఈ కార్యక్రమాన్ని అక్కడ ప్రారంభిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రాన్ని మొత్తం ఓడిఎఫ్ రాష్ట్రంగా ప్రకటిస్తున్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 31 మార్చి నాటికి మన సర్పంచులు అదేవిధంగా ఎంపీడీసీలు అధికారుల సహకారంతో 31 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఓడిఎఫ్ రాష్ట్రంగా ప్రకటించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మన జిల్లాలో ఓడిఎఫ్ చూసుకున్నట్టయితే ఇంకా మనం కట్టవలసినది ఇప్పటివరకు 65% గ్రామాల్లో మనం సర్పంచులు మొక్కలు పెంచే కార్యక్రమంలో మీరు భాగస్వామి అవ్వాలి. వాటితో పాటు మనకున్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్ అన్నింటినీ కూడా మనం మొక్కలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మొక్క ఉన్నట్టయితే 31 మనం చివరి రోజు ఆ రోజు నాటికి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి అందరికీ కట్టుబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను, లేను లేను పరిసరాలను అశుభ్రపరచను మరియు వేరే వారిని అశుభ్రం చేయనివ్వను, అపవిత్రం చేయనివ్వను, అందరికంటే అపరిశుభ్రం చేయకపోవడమే మరి నేను నమ్ముతాను. ఈ విషయంలో నేను వీధి లోగోను ఆవిష్కరించడం జరిగింది.